హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం షాప్లో వచ్చేసి ఎంబ్రాయిడరీ బ్లౌజ్ వర్క్ వచ్చిండేది. డిజైన్ బ్లౌజ్ మనం కటింగ్ చేసామండి. కటింగ్ చేసుకొని స్టిచ్చింగ్ చేస్తున్నామండి. స్టిచ్చింగ్ చేసే ముందు మనం నీట్గా ఇదే నెక్ మనకి సరిపడా ఏ విధంగా కట్ చేసుకోవాలో ముందు ఉంది. ఫోటో అయితే ముందు పెట్టాను, ఒకసారి చూసేయండి. ముందుగా మనం లైనింగ్ పీస్ని కట్ చేసుకోవాలండి. ఆ తర్వాత నెక్ను మనము మనకి ఎంతైతే ఇంత కావాలో అంత సైజు పెట్టుకొని మధ్యలో మనకి ఏదైతే ఎక్స్ట్రా వస్తుందో దాన్ని కట్ చేసేసుకోవాలండి. కట్ చేసి స్టిచ్చింగ్ చేసి ఫస్ట్ స్టిచ్ చేసేసి మళ్ళీ కట్ చేయాలండి. చూడండి, వీడియోలో చూసినట్టుగా అట్లా మనం కుట్టుకొని ఇప్పుడు లైనింగ్ పీస్ పెట్టేసి దాన్ని నీట్గా కట్ చేసేసుకోవాలండి. ఇప్పుడు మనకు కరెక్ట్గా నెక్ అయితే 5 ఇంచెస్ వచ్చిందండి. ఇంతవరకు 6 ఇంచెస్ వచ్చింది. ఇవి మనకు కావాల్సిన నెక్ అయితే 5 ఇంచెసే. సో దాని మధ్యలో మనం కట్ చేసేసుకోవాలండి. ఇట్లా మధ్యలో కట్ చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే నెక్ నీట్గా ఉంటుంది, పైగా జారిపోకుండా ఉంటుంది. నెక్ చుట్టూ మెడ చుట్టూ నీట్గా ఫినిషింగ్ నీట్గా ఉంటుందండి. చూసారు కదా, మనం వీడియోలో చూపించినాము, ముందర ఫోటో పెట్టాను, చాలా నీట్గా పర్ఫెక్ట్గా వచ్చింది. ఇప్పుడు అదే లైనింగ్ క్లాత్ను అటు సైడ్ పెట్టుకొని ఆపోజిట్ సైడ్లో పెట్టుకొని పిన్స్ పెట్టుకోవాలండి. పిన్స్ పెట్టుకొని నీట్గా స్టిచ్చింగ్ చేసేసుకోవాలా. చూడండి, ఇప్పుడు స్టిచ్చింగ్ జరుగుతూ ఉంది. చెప్పానా, పిన్స్ పెట్టుకోవాలని. నీట్గా పిన్స్ పెట్టేసుకొని స్టిచ్చింగ్ చేసుకోవాలండి. స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత యాజ్ ఇట్ ఈస్గా మనం ఒకసారి కట్ చేసేసుకుంటే నెక్ అయితే మనకి సరిపడేలా వచ్చేస్తుందండి. వీడియోలో చేయించినట్టు ఫాలో అవ్వండి. కొద్దిగా నాకైతే వాయిస్ ఓవర్ ఇవ్వడానికి ఇబ్బందిగా ఉంది. మన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్. ఇంకొక మీకు ఎంబ్రాయిడరీ వర్క్ బ్లౌజ్ ఇంకొకటి ఉందండి, కావాలంటే దాని వీడియో ఫుల్గా పెడతాను. మీకు కనుక నచ్చినట్లయితే నాకు కామెంట్ చేయండి. ఇంకొకటి వచ్చేసి గ్రీన్ కలర్ది ఉంది, సేమ్ బ్లౌజు, దాన్ని కూడా నీట్గా వీడియో తీసి పెడతామండి. ఓకేనా? ఇంకా వచ్చేసి షాప్లో అయితే ఈసారి చాలా పనులు ఉన్నాయండి, ఎందుకంటే నోముల పండుగ వస్తుంది కదా. నోముల పండుగకి ఫుల్గా జాకెట్లు ఉన్నాయండి. ఏం చేయాలో అర్థం కావట్లే. కస్టమర్లందరూ నావి కావాలా అంటారు. ఇంకా నేను ఆ మంజుకి అయితే రేపటి నుంచి నాకు కూడా పీసులు కట్ చేసి నేను కుట్టేస్తాను. అంటే పీసులు అంటే మీరే అనుకోద్దండి, ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ ఉంటాయి కదా, అవి నేను స్టిచ్చింగ్ చేయిస్తాను. ఆ తర్వాత నువ్వు జాయింట్లు వేసుకో, తొందరగా అయిపోతాయి. కొన్ని పీసులు కుట్టించిన తర్వాత నాకు ఉక్సులు ఎక్కి ఉక్సులు ఇచ్చేస్తే నేను ఉక్సులు హెమ్మింగ్లు వేయిచ్చేస్తాను. దానివల్ల కస్టమర్ సాటిస్ఫాక్షన్ అవుతాడు, మన షాప్కు మంచి పేరు వస్తుందని చెప్పినానండి. మీరేమంటారు ఫ్రెండ్స్, నా ఐడియా మంచిదైనా కాదా చెప్పండి. పీసులు అయితే ఎవరైనా కుట్టచ్చంట, ఆ పాపే చెప్పింది కుట్టే హేది వస్తే సరిపోతుంది అనింది. ఇప్పుడు మీరు వీడియోలో గమనించండి నా మాటలు కాదు. థ్యాంక్స్ ఫర్ వాచ్.